వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలూక పరాట ఎలా ప్రిపేర్ చేశాను వీటిలో మీతో షేర్ చేస్తాను దీనికి నార్మల్ మనం ఎలా రోటీకి ఆట కలుపుకుంటామో అలానే కలిపి పెట్టుకోవాలి పిండిలో కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసి ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఐబల్ స్టాండ్ మిక్సర్ ఇది దీంట్లో నేను ఐస్ క్రీమ్కి కానీ దీనికి కానీ ఎలా నేను యూజ్ అనేది డెమో ఇంకా రివ్యూ కూడా నేను ప్లేలిస్ట్లో చూడవచ్చు డెమో అండ్ రివ్యూస్ దాంట్లో దీంట్లో నేను పిండి తీసుకున్నాను దీంట్లోనే కొంచెం ఆయిల్ సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని ఒకటి ఆప్షన్లో పెట్టి ఒక ఒక నిమిషం తర్వాత రెండో ఆప్షన్లో పెడితే దాని అది పిండి చక్కగా మెత్తగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోద్ది పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కేజీల పిండి కలపాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇది మనకి చాలా యూజ్ అవుతుంది రెగ్యులర్గా లేదంటే రోజు రోటీ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఒక అర కేజీ పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ రోజు పిండి కలపాల్సిన పని ఉండదు ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేను దీంట్లో ఇలా పిండి అంతా రెడీ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టాను చాలా సాఫ్ట్గా వస్తుంది దీంట్లో పిండి ఇలా పిండి అంతా మెత్తగా ఇలా వేలుతో మామూలుగా కొంచెం నొక్కితేనే ఇలా మామూలు మనం కలుపుకున్న దానికైనా చాలా టైం పడదు ఇంత స్మూత్గా మనం కలపాలంటే ఇలా నేను ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఇది రెడీ అయిపోద్ది ఇలా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టాను ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ ఇలా కొంచెం ప్రెస్ చేసి అది బయటకు తీస్తే చాలు ఇలా చాలా ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు ఇది మీరు ఎలా యూస్ చేయాలనేది ప్లేలిస్ట్లో చూడవచ్చు ఇలా పిండి కలిపి పక్కన పెట్టిన తర్వాత దీనికోసం నేను ఆలు ఆలు పరాటా కోసం ఆలు కుక్కర్లో రెండు విజిల్ పెట్టి బాయిల్ చేసి పక్కన పెట్టాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేశాను ఒక్కొక్కసారి ఆలు లోపల ఉడకదు గడ్డలా ఉంటుంది అందుకని ఇలా ముక్కలుగా ఒక ఆలుని నాలుగు ముక్కలుగా కట్ చేసి మనం ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే తొందరగా పని అవుద్ది విడిగా ఒక గిన్నెలో గ్యాస్ పైన కాకుండా కుక్కర్లో రెండు విజిల్స్ పెట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా రెండు విజిల్కి నేను ఉడికించి పక్కన పెట్టింది ఇలా మెత్తగా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా ఉండకుండా ఒక ఐదు నిమిషాల నుండి ఏడు నిమిషాల వరకు టైం పడద్ది మెత్తగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే రోటీలో మనం పెట్టిన తర్వాత స్టఫ్ని కింద చేసేప్పుడు దీంట్లో పసుపు ధనియా పౌడర్ బయటికి రాకుండా ఉండడానికి జీరా పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంక సైడ్ డిష్ అవసరం లేదు ఆమ్చూర్ పౌడర్ కొంచెం ఇది నేను రిలయన్స్లో తీసుకుంది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను ఇలాంటి వాటికి మనకి యూజ్ అవుద్ది నార్త్ సైడ్ వంటలు అలాంటివి చేసుకోవాలంటే ఇది లేదు అన్న అవసరం లేకుండా టెన్షన్ లేకుండా కసూరి మేతి దీంట్లో కావాలనుకుంటే ఆవాలు జీలకర్ర పోపు కూడా వేసుకోవచ్చు కారం కానీ ఇవి మనం పిండి లోపల పెట్టేది కాబట్టి స్టఫ్ అవి బయటకు వస్తాయి మనం ప్రెస్ చేసేప్పుడు అందుకని నేను ఉల్లిపాయ కానీ లేదంటే పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేయలేదు కొంచెం టేస్ట్ చూడాలి చూస్తే మనకి కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది వాము ఇలా కొంచెం నలిపినట్టుగా దాంట్లో వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది వామ్ది వాసన ఇలా దీంట్లో యాడ్ చేశాను ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను ఒక రోటీ చూపిస్తాను నేను ఎలా రెడీ చేశాను అనేది తర్వాత ఎలా వత్తచ్చు దాంట్లో స్టఫ్ పెట్టి అనేది చూపిస్తాను ఇలా ఒక పాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఇలా రోటీ చేసి వేసాను స్టఫ్ పెట్టింది ఎక్కడ బయటికి రాకుండా ఇలా హీట్ ప్యాన్ మీద ఇది వేసిన తర్వాత ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని అప్పుడు ఆయిల్ వేసుకోవాలి అది మామూలు మనం రోటీ అయినా కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది లోపల స్టఫ్తో సైడ్ డిష్ అవసరం లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆలు అంటే ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసింది ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుని అప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి నాన్ స్టిక్ అయితే తొందరగానే టర్న్ అవ్వద్ది కానీ మామూలుగా మనం రెగ్యులర్గా యూస్ చేసేదైతే కొంచెం చూసుకుని టర్న్ చేసుకోవాలి దీన్ని ఇలా టర్న్ చేసి ఆయిల్ వేసాను ప్రెస్ చేయకుండా పై పైనే రాయాలి ప్రెస్ చేస్తే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది అందుకని ఇలా ఆయిల్ అప్లై చేసి దీన్ని అటు ఇటు కాల్చుకోవడమే చూడడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇలా రెండు వైపులా కాల్చింది లోపల పచ్చిగా ఉంటుందని అవసరం లేదు అలా బాయిల్ చేసిందే కాబట్టి ఆలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నేను రెడీ చేసింది ఆలుక పరాటా దీన్ని ఎలా ఒత్తుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను లోపల స్టఫ్ ఎలా పెట్టి మనం ప్రెస్ చేయాలనేది దీనికి మెయిన్ కాబట్టి బయటకు రాకుండా అందుకే నేను దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు ఇలా రెడీ అయిపోద్ది ఇలా ప్లేట్లోకి తీసింది దీనికి పిండి నేను పైన ఇలా చల్లిన తర్వాత కొంచెం పిండి కింద ఈ సైజులో ఉండ తీసుకున్నాను దీని మామూలు బాల్లా మనం రౌండ్ చేసిన తర్వాత మామూలు రోటీలానే దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని మామూలుగా ఒక చిన్న సైజులో చేసిన తర్వాత దీంట్లో స్టఫ్ పెట్టుకోవాలి దీంట్లో కావాలనుకుంటే పన్నీర్తో కూడా చేసుకోవచ్చు స్టఫ్ ఇలా పెట్టిన తర్వాత ఈ సైడ్స్ ఇలా ఉన్నా కానీ పర్వాలేదు ఇప్పుడు ఎలా పైన దాన్ని పెట్టిన తర్వాత ఇలా తీసేస్తాను కాబట్టి ఎడ్జెస్ పర్వాలేదు ఇలా అంతా లోపలికి బటన్ వేలుతూ ఇలా కొంచెం లోపలికి నెడుతూ దాన్ని ఇలా అంతా పైకి మూసేయాలి ఇలా ఎక్కడ బయటకు రాకుండా ఉంటుంది ఇలా కొంచెం పైన ఉండే ఎక్సెస్ పిండినంతా తీసేసి అక్కడి వరకు తుంచి తీసేయాలి ఇలా ఇలా లైట్గా ప్రెస్ చేసుకుని లైట్గా ప్రెస్ చేశాను కొంచెం పిండి తీసుకొని కింద దానిపైన నెమ్మదిగా ఒత్తుకోవాలి మనం మామూలు రోటీలా నొక్కి నొక్కి ప్రెస్ చేయకుండా స్టఫ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ రౌండ్ చేసుకుంటూ దీన్ని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉండాలి పైప్ అయిన ఊరికే అలా నా సైడ్లో మీరు కర్ర పట్టుకున్న దాన్ని చూస్తే అలా ఇలా ఊరికే పేరుకి దాన్ని అటు ఇటు రోల్ చేయాలి మనం మామూలుగా చేసేదైతే కొంచెం గట్టిగా పట్టుకొని చేస్తాం కానీ ఊరికే అలా పైపైన ఇలా రోల్ చేయాలి లేదంటే స్టఫ్ బయటకు వచ్చేస్తుంది ఇలా లైట్గా పక్కన పట్టుకోకుండా ఊరికే పైపైన ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మనకి రౌండ్గా చక్కగా వస్తుంది షేప్ కూడా రోటీని తిప్పుకుంటూ రౌండ్ అంతా తిప్పుకుంటూ నేను ఇలా చేసింది టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది సైడ్ డిష్ కూడా అవసరం ఉండదు ఇది కొంచెం లోపల స్టఫ్ పెట్టి ప్రెస్ చేయడం కొంచెం ఫస్ట్ ఒకటి రెండు రోటీలకి కొంచెం బయటకు వచ్చేసేమో కానీ లేకపోతే మనకి స్టఫ్ ఇంకా సైడ్ డిష్ ప్రిపేర్ చేయాల్సిన టెన్షన్ ఉండదు రోటీ చేసేప్పుడు ఇలా అంతా సైడ్లంతా రోటీని తిప్పుతూ తిప్పుతూ చేశాను ఇలా కనిపిస్తుంది కానీ అక్కడ బయటకు అనేది రాదు మనం అది మిక్స్ చేసేప్పుడు ఆలుని ఉండలు లేకుండా ముక్క ముక్కలుగా లేకుండా అంతా కలుపుకుంటే ఇలా మనం ఒత్తే ఎప్పుడు బయటకు రాకుండా ఉంటుంది లేదంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కనుక అది బయటకు వస్తుంది అది కొంచెం చూసి మనం కలుపుకునేప్పుడు ఆ మసాలా కారం అన్నీ వేసినప్పుడు కలుపుకోవాలి ఇలా అంతా రెడీ చేసుకుని కాల్చుకోవడమే ఇందాక చూపించినట్టు ఊరికే ఇలా దాన్ని ఇలా రోల్ చేసినట్టు అటు ఇటుగా చేయాలి కర్రతో ప్రెస్ చేయకుండా ఇలా చక్కగా రౌండ్గా రెడీ చేసుకోవచ్చు ఇలా మనం సర్వ్ చేసుకోవడమే దీనికి సైడ్ డిష్ అవసరం లేదు దీన్ని పెరుగు ఉల్లిపాయ దీంతో తింటారు నార్త్ సైడ్ ఇష్టం ఉంటే అలాగైనా కానీ ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ కూడా ఒకటి రెండు మిస్ అయినా కానీ థర్డ్ అయినా కరెక్ట్గా వస్తుంది ఇది మాకు కష్టం అనుకునే వాళ్ళకి చెప్తున్నా ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసింది ఎక్కడ బయటకు రాకుండా అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అందుకే వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు బిర్యానీస్ కానీ బాబీ క్యూ స్టైల్లో మనం ఇంట్లో అన్ని చికెన్ వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ బిర్యానీ ఇవన్నీ వీడియోస్ మీరు ప్లేలిస్ట్లో చూడవచ్చు ఆ వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ